ప్యాకెట్లు తరలిస్తున్న కంటైనర్ను ఆదివారం రాత్రి అనంతపురం జిల్లా డి హిరేహాల్ పోలీసులు పట్టుకున్నారు. కళ్యాణదుర్గం డివిజన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ అనంతోనప్ప తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక ప్రాంతమైన బాగోల్ఘాట్ జిల్లా నుండి ఈ ప్రాంతానికి చెందిన సుభాష్ మరియు మున్నానే ఇద్దరు వ్యక్తులు కర్ణాటక ప్రాంతమైన తుంకూరు జిల్లా నుంచి కలుగురికి ప్రాంతానికి కంటైనర్లు దాదాపు 32 లక్షలు విలువ చేసే గుట్కా పాన్ మసాలా ప్యాకెట్లు తరలిస్తుండగా డి హిరేహాల్ సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కంటైనర్ను పట్టుకున్నారు. అదేవిధంగా అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న మున్నా సుభాష్ అనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో రాయదుర్గం రూరల్ సిఐ రాజా ఎస్ఐ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వైదుగుం రూరల్ సిఐ రాజా మరియు వీరాల ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనూ వాళ్ళకు రాబట్టిన సమాచారం మేరకు తుంకూరు నుంచి కర్ణాటక ఐచర్ కంటైనర్లో వస్తున్నటువంటి 120 బ్యాగులు పాన్ మసాలా ప్యాకెట్స్ పౌచెస్ను మరియు వచ్చేసి వీటి వర్తు టోటల్ వచ్చేసి 12 లక్షల 48 వేల పౌచెస్ను పట్టుకోవడం జరిగింది. వాటి టోటల్ వాల్యూ వచ్చేసి మార్కెట్ వాల్యూ వచ్చేసి 31,20,000. ఇంత వర్త్ చేసేదాన్ని కర్ణాటక రిజిస్ట్రేషన్ గల ఐచర్ వెహికల్ K06AB0680 వాహనంలో తుమకూరు నుంచి ఈ గుట్కా ప్యాకెట్ని తీసుకొని కర్ణాటకలోని గుల్బర్గాకి పోవాలనే రూట్లోనే వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు గుల్బర్గాకి పోవాలంటే వాళ్ళకి హైవేలోనే కర్ణాటక మీద హైవే రూట్ ఉంది. కానీ వాళ్ళు ఈ రూట్లో పోతున్నారంటే మన ఆంధ్రా మీద పోతారు కాబట్టి వాళ్ళు ఆంధ్ర బార్డర్లోనే ఎక్కడో చోట డంప్ చేసి దీన్ని ఆంధ్రాకి సప్లై చేసిన దానికైనా పక్కాగా రూడ్ అవుతూ ఉంది. కాబట్టి దీన్ని చెక్పోస్ట్లోన పట్టుకొని మొత్తం బండిని సీజ్ చేయడం జరిగింది. దీంట్లోన డ్రైవర్ని ఇంకొక తల్లి ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లాంటివి ఏమైనా కానీ ఉంటే కూడా బాగా